500 కోట్లు ఖర్చు చేసి ఋషికొండలో ప్యాలెస్ కట్టారని అదే డబ్బుతో నీళ్లు అందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అయితే ఈ వ్యాఖ్యలకు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. ఋషికొండకు డయేరియాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఐదు వందల కోట్లు పెట్టి ఋషికొండ ప్యాలెస్ కట్టారు కానీ అదే బడ్జెట్ తో తనకు ఉండుండే ఈ రోజున ఫిల్టర్ బెడ్స్ ప్రతి చోట లక్షత మంచి వచ్చింది. మేము ఇబ్బందికరమైన పరిస్థితిగా తయారే వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు చేసిన మేము సరిదిద్దుకోవడానికి టైం పడేస్తాం. ఏమంటే ఋషికొండకు వచ్చి 500 కోట్లు ఇచ్చారు, 500 కోట్లు ఇది ఒక వాక్యం. ఋషికొండ 500 కోట్లకి ఈ డయారీకి సంబంధం ఏంటండి? ఉంచుకుంటేమైనా ప్రైవేట్ బంగ్లాది ప్రభుత్వ ఆస్తి. ఆ రోజు రాజశేఖర గారు ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అక్కడ ప్రగతి క్యాంప్ ఆఫీస్ కట్టాం. ఆ తర్వాత ఉన్న ముఖ్యమంత్రి దాన్ని వాడుతున్నారు, ఇప్పుడు కూడా వాడుతున్నారు. అందుకే ఈ భవనం కట్టాం. దేనికి వాడుకుంటారో ఈ ప్రభుత్వం తాలూకా నిర్ణయం వాళ్ళ ఇష్టం. లేదు అందులో ఏం తప్పు జరిగి అవినీతి జరిగిందంటే మీరు ఎంక్వైరీ చేసుకుని అడుగుతున్నారు.